గుంటూరు జిల్లా నరసరావుపేటలో నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో లోకేష్ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. దీంతో ఎయిర్పోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఇటు నరసరావుపేటలోను 144 సెక్షన్ విధించారు. గన్నవరం ఎయిర్పోర్టు వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాకేష్. ఎస్ మాధవి, కసపట్లోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నరసరావు పర్యటనకు రాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నరసరావుపేట వెళ్లి ఏదైతే హత్యకు గురైందో అనూష కుటుంబ సభ్యుల్ని నారా లోకేష్ నరసరావుపేటలో పరామర్శించడంతో పాటు అక్కడే పలు కార్యక్రమాల్లో కూడా లోకేష్ పాల్గొనవలసి ఉంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న రాత్రే గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగం నారా లోకేష్ పర్యటనకు అనుమతి లేదు, కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా లోకేష్ టూర్ ఉండబోతుంది కాబట్టి అనుమతి ఇవ్వట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ను అనుమతించమంటూ కూడా నిన్న గుంటూరు జిల్లా పోలీస్ యంత్రాంగం చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా నరసరావుపేటకు వెళ్ళి తీరుతాను, అక్కడ అనూష కుటుంబ సభ్యులను పరామర్శించి తీరుతాను అంటూ లోకేష్ చెప్తా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర మనం ఉన్నాము. భారీగా పోలీసులు మోహరించి ఉన్న పరిస్థితి. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా ఎయిర్పోర్ట్ దగ్గరే పోలీసులు భారీగా మోహరించి ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి. ప్యాసింజర్ని మాత్రమే టికెట్ చూసిన తర్వాతే ఆ టికెట్ వాళ్ళ కన్ఫర్మేషన్ వస్తేనే ఆ ప్యాసింజర్ వరకే అలౌ చేస్తూ ఉన్నారు. ఇక ప్యాసింజర్తో పాటు వచ్చే బంధువుల్ని కానివ్వచ్చు, ఎవరైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ప్యాసింజర్ తరఫున వస్తున్నారో వాళ్ళని కూడా అనుమతించకుండా ఆపేస్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో లోపలికి ఎవరికి అనుమతి లేదు అంటూ కూడా మీడియాను సైతం బయటే ఆపేశారు. మరోవైపు తెలుగు మహిళలు వీళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకున్న వాళ్ళని కూడా లోపలికి అనుమతించకుండా ఎయిర్పోర్ట్ బయటే ఆపేస్తూ ఉన్నారు. అటు గుంటూరు జిల్లా పోలీసులు ఇప్పటికే నరసరావుపేటలో లోకేష్ టూర్కు అనుమతి నిరాకరించడంతో పాటు 144 సెక్షన్ విధించడంతో పాటు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. నరసరావుపేట ఇన్ఛార్జ్ అరవింద్ బాబుని ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు అక్కడ కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్న పరిస్థితి. నిన్న రాత్రే అటు కోడెల శివరాంతో పాటు మరికొందరు టీడీపీ నేతల్ని కూడా పూర్తిగా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసేసిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ నరసరావుపేటకు అనుమతి లేదు అని గుంటూరు పోలీసులు స్పష్టం చేసిన నేపథ్యంలోనే లోకేష్ ఎయిర్పోర్ట్కు చేరుకోగానే ఇక్కడి నుంచి బయటికి వెళ్లకుండా ఆయన్ని నిలువరించే ప్రయత్నానికే ఈ విధంగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి. అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది లోకేష్ వెంట రావడానికి ఇప్పటికే హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. లోకేష్ వెంట కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు హైదరాబాద్ నుంచి ఫ్లైట్లోనే గన్నవరం చేరుకుంటారు. వాళ్ళు గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత లోకేష్ రోడ్డు మార్గం ద్వారా అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ను అనుమతి నిరాకరించిన నేపథ్యంలోనే పూర్తిగా ఎయిర్పోర్ట్ లోపలే లోకేష్ను ఆపేసే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు లోకేష్కు మద్దతుగా ఎయిర్పోర్ట్కు వస్తున్న వాళ్ళని కూడా ఎయిర్పోర్ట్ బయటే ఆపేస్తున్న పరిస్థితి. మాధవి, మొత్తానికి నారా లోకేష్ నరసరావుపేట టూర్ అంతా కూడా టెన్షన్గా కనిపిస్తుంది. రైట్ రాకేష్.